ఇదిగోండి రెండో భాగం మనం చూపిస్తున్నాం. ఇప్పుడు పడవ బయలుదేరింది. ఇదిగో పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి మంచి కార్మికులు. ఇందులో వడ్ర మేస్త్రులు ఉన్నారు, తాపీ మేస్త్రులు ఉన్నారు, అలాగే కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పడవ మీద వెళ్తున్నారు. చూడండి ఈరోజు మీకు ఎపిసోడ్గా నేను మీకు నేను చూపిస్తాను. చూడండి అవన్నీ విల్లులు మునిగిపోయి ఉన్నాయి. ఇవన్నీ మన కొబ్బరి తోటలో ఉన్నాం. పడవెళ్ళిది ప్రధాన రహదారి. ఈ రహదారి అంతా వరద నిండిపోయింది. మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ఇదిగో మన మిత్రులందరూ కూడా ఈ పడవలో ఉన్నారు. అలాగే ముఖ్యంగా నౌకాదళం అంటే పడవ నడిపే వారు, నిజంగా వారు చాలా సాహసంతో పడవలు నడుపుతూ ఉన్నారండి. ఈ నిండు వరదలో ఏమైనా కూడా వాళ్ళదే బాధ్యత. ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకెళ్ళి బాధ్యత వాళ్ళదే. ఈ బోటు నడిపే వారు అనమాట అండి. వాళ్ళు చాలా చాకసక్ష్యముగా ఈ పడవ నడుపుతూ ఉంటారు. చాలా మెలకులు పాటిస్తూ ఉంటారు. మీకు ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటా. చూడండి ఇదిగో ఇల్లు చూసారా, చూడండి ఇది చాలా నిండిపోయిందండి. అలాగే ఇది స్టేర్ బిల్డింగ్ కట్టున్నారు, అయినప్పుడు కూడా కింద అంతా నిండిపోయింది. అది ఒక తాటికిల్లు నిండిపోయింది. ఇది ఒక రామాలయం. అలాగే మీకన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి మరబోట్లు కూడా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మీకు దూరం కనపడుతున్న ఇల్లు అవన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. మీకు నేను ఈ పడవ చివరికి వెళ్ళే వరకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మన ముందు చూడండి ఒక బోటు వస్తూ ఉంది. వీరు సొంతంగా ఇటువంటి బోట్లు కూడా వీళ్ళు తయారు చేసుకుంటారన్నమాట. అంటే ఇద్దరు ముగ్గురు సులువుగా ప్రయాణించే ఒక చిన్న బోట్ ఇది. ఈ బోట్లో వీరు అద్భుతమైన ప్రయాణం చేస్తున్నారు. అలాగే చూడండి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇల్లులు మునిగిపోయాయి. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం.